గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గత క్లాసులో మనం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని 8వ పాఠం అయినటువంటి ప్రబోధం, ప్రబోధం అంటే ఏమని చెప్పానన్నా, మేలుకొలుపు. ఎవరిలో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఎవరు చెప్పారు? స్త్రీలలో చైతన్యం తీసుకురావాలి. స్త్రీలు పిరికివారు కాదు, బలహీనలు అంతకన్నా కాదు. వారు తలుచుకుంటే ఏదైనా సరే సాధించగలదు అనేటువంటి విషయాన్ని గాంధీజీ మహాత్ముడు చెప్పగా, ప్రతి ఒక్క స్త్రీ కూడా తాను తలుచుకుంటే సాధించినటువంటిది ఏది కూడా లేదు అని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ యొక్క బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసుకుని పరిపాలించిన సందర్భంలో కొంతమంది పురుషులతో పాటుగా స్త్రీలు కూడా ఎంతో కొంత స్వాతంత్రోద్యమానికి పాటుపడ్డారనేటువంటి విషయం కూడా మనకి చెప్పుకున్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి సభ, మరి ఇక్కడ ఎవరు రాస్తున్నారు? కనుపర్తి వరలక్ష్మమ్మ అనేటువంటి ఆవిడ రచయిత శారదలేఖలు అనేటువంటి పేరుతో కల్పలతకు రాస్తుంది ఆవిడ. ఏమని, సరోజినీదేవి, శ్రీమతి సరోజినీదేవి యొక్క మహత్తరమైనటువంటి ఉపన్యాసము ఎంతో అద్భుతంగా ఉన్నది, అది నువ్వు విన్నావో లేదో అని చెప్పేసి నేను లేఖారూపంగా నీకు రాస్తున్నాను అని చెప్పేసి ఆవిడ అంటుంది. మరి దానికి అధ్యక్షులుగా వచ్చిన వారు ఎవరు? పట్టాభి రామయ్య కుమార్తె అయినటువంటి శ్రీమతి పద్మావతి గారు దీనికి ఆ సభకు అధ్యక్షులుగా వచ్చారని చెప్పేసి అన్నారు. మనం అందరూ చెప్పుకున్నాం. ఓకే నాన్న, పాఠాన్ని మొదలు పెట్టడం చూడండి జాగ్రత్త. అది ఇప్పుడు జరిగిందని చెప్పాం ఆ సభ కూడా, సరోజినీదేవి సభ 28/4/1928. ఎక్కడ? మదనపల్లి అందు. ఎక్కడ జరిగింది అన్నది? మదనపల్లి అందు. 28/4/1928 మదనపల్లి అందు. ఎవరి యొక్క ఉపన్యాసం? శ్రీమతి సరోజినీదేవి యొక్క మహోత్తర ఉపన్యాసం. లేఖ మూలంగా తెలపవచ్చున కదా అని చెప్పేసి నేను మళ్ళా తృప్తి పొందానని చెప్పేసి అంటున్నాడు. ఈ పురమనందలి, ఈ పురం అంటే ఏ పట్టణము? పురము అంటే అర్థమైన పట్టణం. మరి ఈ పట్టణం అంటే ఏ పట్టణము? మదనపల్లి అందు. మదనపల్లి నందు హిందూ సమాజం వారి యాజమాన్యమున పైసభ జరుపబడినది. ఎవరి యొక్క ఆధ్వర్యంలో యొక్క సభ జరుపబడిందంట? హిందూ సమాజం వారి యొక్క ఆధ్వర్యంలో అంటుంది. నెమలి పట్టాభి రామారావు పంతులు గారి కుమార్తెకు శ్రీమతి పద్మాదేవి, పద్మావతీదేవి. ఆవిడ ఏం చదివారంట? బిఏ పట్టాని పొందినటువంటి వారు ఆవిడ. ఆనాటి అంటే 28/4/1928 మదనపల్లిలో సరోజినీదేవి యొక్క ఉపన్యాసానికి ఇస్తున్నప్పుడు ఆ సభకు ఆమె చీఫ్ గెస్ట్గా వెళ్ళిందనమాట, అధ్యక్షురాలుగా అనమాట. అగ్రసనాధిపతిరాలు అంటే అధ్యక్షురాలుగా. సమావేశమైన స్త్రీలు, ఆ సమావేశానికి హాజరైనటువంటి స్త్రీలు కొద్దిమంది అయినను, కొంచెం మంది అయినా వచ్చిన స్త్రీలలో దాదాపుగా వచ్చినటువంటి అందరి స్త్రీలందరికీ కూడా దాదాపుగా ఆంగ్ల భాష పరిచయం లేని వారే. వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగు భాష తెలిసినటువంటి వారే, కానీ ఆంగ్ల భాష వాళ్ళకి రాదు. తెలుగు స్త్రీలైనను శ్రీమతి సరోజినీదేవి గారు మిక్కిలి శాంతంతో వచ్చినటువంటి వారు, తెలుగు భాష వచ్చిన వారు అయినప్పటికీ కూడా, వచ్చినటువంటి మహిళలు అయినప్పటికీ కూడా, శ్రీమతి సరోజినీదేవి నాకు ఇంగ్లీష్ వచ్చులే ఆంగ్లం వచ్చులే అనేటువంటి దానితో ఏమన్నా గర్వంగా ప్రవర్తించారా? ఏమాత్రం కూడా ప్రవర్తించకుండా చాలా చాలా శాంతంతో స్త్రీలకు సంబంధించినటువంటి అనేక విషయాలను, పెక్కు విషయములు అంటే అర్థమేనా, అనేక విషయముల గురించి ఉపన్యసించారు. దేవి చెప్పిన, సరోజినీదేవి చెప్పిన ప్రతి వాక్యమును ఒక మహనీయుడు తెలుగు చేసి చెప్పాను. మరి అక్కడ వచ్చిన స్త్రీలందరూ కూడా ఇంగ్లీష్ వస్తే ఆంగ్ల స్త్రీలు అని చెప్పామా, తెలుగు స్త్రీలు అని చెప్పామా? తెలుగు వాళ్ళే కాబట్టి ఆవిడ మాట్లాడేటువంటి ప్రతి ఒక్క ఆంగ్ల భాషని, ప్రతి ఒక్క పదాన్ని కూడా తెలుగులోకి తర్జుమా అంటే అనువాదం చేసి ఒక గొప్ప వ్యక్తి చెప్తున్నాడు. శ్రీమతి సరోజినీదేవి గారి ఉపన్యాస సారాంశము ఈ విధంగా ఉండెను. ఇక మొదలవుతుంది చూడండి. సోదరి మనులారా, ఓ అక్కలారా, చెల్లెలారా, ఢిల్లీ మహిళా సభ వారు స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గూర్చి చర్చించారు. అనేక విషయాలు, స్త్రీలకు సంబంధించినటువంటి అనేక విషయాలను గురించి మాట్లాడి ఉన్నారు. బాలబాలికలకు విధిగా విద్య నేర్పవాలని, మొట్టమొదటి ఏంటన్నా, బాలబాలికలకు
విధిగా విద్యను తప్పనిసరిగా విద్యను నేర్పాలి. మొదటి పాయింట్. తర్వాత వచ్చేసి స్త్రీలకు నియోజక నియోజిత స్వాతంత్ర్యం కావాలని అనినారు. స్త్రీలకు నియోజక నియోజక అంటే ఓటు వేసేటువంటి హక్కు. అప్పుడు దాకా స్త్రీలకు చదివే లేదు, ఇంకా వాళ్ళకు ఓటు హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే చదువుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా హక్కు అనేది వస్తుంది, ఓటు హక్కు. అందుకని దాన్ని ఏమంటాడు, నియోజక నియోజిత అంటే అర్థమేంటి, ఓటు హక్కు వేయటమే కాదు నియోజిత. పదవులను చేపట్టేటువంటి హక్కు కూడా ఒకటేమో నియోజక ఇంకొకటేమో నియోజిత. ఓటు హక్కు మరియు పదవులలో ఎన్నుకునే పదవులను చేపట్టేటువంటి హక్కు కూడా స్వాతంత్ర్యము ఆ స్వేచ్ఛ కూడా వాళ్ళకి కావాలని అనేది అన్నారు. అలాగే అతి బాల్య వివాహాలు ఆనందదాయకం. ఆనాడు మరి ఏవి ఎక్కువగా ఉండేయట, అతి అంటే ఎక్కువగా బాల్య వివాహాలు, చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. అతి బాల్య వివాహాలు ఏమంటాడు, అనర్థదాయకం, అనర్థం, చాలా నష్టం కలుగుతుంది, నష్టాన్ని కలిగిస్తుంది. తెలిసి తెలియనటువంటి వయసులో ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయటం వల్ల తన యొక్క నిండు జీవితము మూడాల వచ్చటగా మారిపోతుంది కదా, అందుకని ఆ చిన్నతనంలోని పెళ్లిళ్ళు చేయటం అనేది కూడా చాలా తప్పు అని చెప్పేసి అంటున్నాడు. అతి బాల్య వివాహాలు అనర్థకమని అన్నారు. ఇంకా పెక్కు తీర్మానాలు గావించి ఉన్నారు. పెక్కు తీర్మానాలు అంటే పెక్కు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏంటి అవి, పై విషయములను, పై విషయములు అంటే ఏమని చెప్పాం, బాలబాలికలు విధిగా విద్య నేర్పవాలని, అలాగే వాళ్ళకి నియోజక నియోజిత స్వాతంత్ర్యం కావాలని, మూడోది చేసి అతి బాల్య వివాహాలు అనర్థదాయకం అనేటువంటి విషయాలు అన్నమాట. ఈ నిర్ణయాలు గావించి ఉన్నారు, చెప్పి ఉన్నారు. పై విషయాల గురించి మన దేశమునందు తీవ్రమైన ఆందోళన కూడా జరుగుతూనే ఉన్నది. ఆ మూడు విషయాల్లో కూడా మార్పు రావాలనేటువంటి విషయంలో ఉద్యమం అనేది జరుగుతుంది. ఆందోళన అంటే ఉద్యమాలు. కొన్నిట మనకు అనుకూలంగానే అనుకూలములు కూడా జరుగుతూనే ఉన్నవి, కొన్నేమో మనకి అంగీకారంగానే జరుగుతున్నాయి. కానీ మరి ఏ విషయాల్లో, ఇతర విషయంలో మన దేశపు స్థితులు ఎట్లున్నాను, మిగతా విషయాలలో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా నియోజిత నియోజక స్వాతంత్ర్యం మాత్రము మన స్త్రీలకు శీఘ్రంగానే లభించినది. అంటే బాల్య చదువు విషయంలో కానీ అతి బాల్య వివాహాల్లో కానీ ఆ రెండింటిలో మన వాళ్ళు మార్పు లేకపోయినా వీటిల్లో తొందరగా వాళ్ళకి అనుకున్నది సాధించారంట. నియోజిత మరియు ఓటు వేసే హక్కు మరియు పదవుల నుండి చేపట్టేటువంటి హక్కులో మాత్రం వాళ్ళు త్వరగానే హక్కు అనేది లభించిన అంటున్నాడు. పాశ్చాత్య స్త్రీలు, పడమట దేశానికి చెందినటువంటి స్త్రీలు విశేష అమోఘమైనటువంటి పరిశ్రమ చేత, కష్టము చేత కానీ బడేజారకపోయినా, పొందలేకపోయినా ఎన్ని హక్కులు మన దేశపు స్త్రీలకు సులభంగా లభించినవి. పాశ్చాత్య స్త్రీలు విశేష పరిశ్రమ చే మన వాళ్ళకి ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా సహకారంతో తొందరగానే లభించింది. ఏది, నియోజిత నియోజక. దాని ఫలితంగా ఈ మద్రాసు రాష్ట్ర శాసనసభకు, మద్రాసు అంటే చెన్నై, మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఒక స్త్రీ డిప్యూటీ ప్రెసిడెంట్గా ఎన్నుకొనబడి ఉన్నది. అలాగే తిరువానూర్లో ఒక స్త్రీ మంత్రిగా నియమింపబడి సమర్థతతో ఎంతో శక్తితో తన యొక్క అప్పచెప్పినటువంటి కార్యక్రమ పనులను నిర్వహించుకున్నది. ఇంకను పెక్కు స్థానిక సభలలో, అంతేకాకుండా అనేక స్థానిక సభలలో, విద్యా సంఘములలోనూ స్త్రీలు సభ్యురాండిగా నియమింపబడుతున్నారు. కానీ ఈ స్వాతంత్ర హక్కులు సమర్థతతో ఎవరైతే బాధ్యతతో నిర్వహింపగోరుచు స్త్రీలు మంచి విద్యావంతులుగా ఉండవలను. అంటే వీళ్ళు అన్ని రకాలైనటువంటి పనులను ఎంతో సమర్థవంతంగా చేయాలంటే ముఖ్యంగా వాళ్ళు ఏమై ఉండాలంట, ప్రతి ఒక్క స్త్రీ కూడా
అక్షరాస్యులై ఉండాలి, విద్యావంతురాలై ఉండాలంటున్నాడు. మన దేశపు స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహములు ప్రతిబంధకంగా ఉన్నవి. మరి మన యొక్క దేశం ఒక స్త్రీలకు చదువుకోవాలంటే ముందు ఏవి అడ్డంకిగా ఉన్నాయంటున్నాడు, అడ్డుగా ఉంటున్నాడు, బాల్య వివాహాలు అవి ప్రతిబంధకముగా అంటే అడ్డంకి అడ్డగా ఉన్నాయి అంటున్నాడు. వాళ్ళని మనం ఏం చేయాలి, రూపుమాపవలేన్, ముందు అతి బాల్య వివాహాలని నశింపచేయాలి. ఎక్కడ జరుగుతున్నాయో ప్రతి చోట కూడా గమనించి జల్లెడ పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాటిని జరగకుండా ఆపాలి. మీరు లక్ష్మీ పూజ చేయుదురు, సరస్వతి పూజ చేయుదురు, కానీ మీ బిడ్డలకు లక్ష్మీ ప్రసన్నత లేదు. అలాగే లక్ష్మీ ప్రసన్నత లేదంటే అర్థం ఇక్కడ డబ్బును ప్రసాదించేటువంటి డబ్బును అనుగ్రహం అనేది కలగట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగే సరస్వతి ప్రసన్నత అసలే లేదు, చదువు యొక్క ప్రసన్నత కూడా అసలే లేదు అని చెప్పేసి అంటున్నాడు. చదువు యొక్క జ్ఞానం లక్ష్మీ అన వేరే లేదు, లక్ష్మీ అనగా వేరే ఏది కాదు, సరస్వతి అన వేరే లేదు, సరస్వతి అన్న కూడా వేరే ఏమీ లేదు అంటున్నాడు. ఏంటిదంటదంత మరి స్త్రీ శక్తి స్వరూపం లక్ష్మీ అన్న సరస్వతి అన్న కూడా ఎవరు అంటారు అంటాడు ఇక్కడ, స్త్రీ యొక్క శక్తి స్వరూపమే, అసలు యొక్క స్వరూపమే అంటున్నాడు. కానా కాబట్టి స్వశక్తి చేత తన యొక్క శక్తి చేత స్త్రీ లక్ష్మీయు సరస్వతి కావచ్చును. తాను తలుసుకుంటే ధైర్యంతో ముందుకు నడిస్తే కనుక లక్ష్మీ అవుతుంది, మరియు చదువుల తల్లి అయినటువంటి సరస్వతి కూడా కావచ్చునని చెప్పేసి అంటున్నాడు. కానీ అట్టి శక్తి ఇప్పుడు మీలో స్తంభించిపోయినది, అటువంటి శక్తి మీలో ఏమైపోయింది అంటున్నాడు, స్తంభించిపోయింది, వద్దుబారిపోయింది. ఎట్టి సాహస కార్యములైనా ఎటువంటి ధైర్యంతో కూడినటువంటి పనులైనా సరే చేయవలసిన మీరు ఇప్పుడు చేయాల్సినటువంటి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, బిడియములకు పెరిగితనములకు బిడియానికి సిగ్గుకు మరియు పెరిగితనానికి భయములకు గురి అయి అసక్తులైపోయినారు. శక్తి ఉన్నా కూడా శక్తి లేనటువంటి వారుగా మీరు అయిపోయినారు అని చెప్పేసి అంటున్నారు. సీత సావిత్రి మున్నగు విదూషి మనురిట్టి, సీత సావిత్రి వీళ్ళు మహా గొప్ప పతివ్రతలు కదా నాన్న, ఇటువంటి పండితులు ఇట్టి బిడియమును పెరిగితనమును వాళ్ళు కనుక ఆ విధంగా సిగ్గును మరియు భయం పడితే కనుక అందరిలో పతివ్రత శిరోమైనటువంటి పేరును పొందేటువంటి వారా ఏమాత్రం కూడా పొందేవారు కాదని చెప్పేసి అని చెప్తుంది. ఎవరు ఇంతకు చెప్పేది, శ్రీమతి సరోజిని దేవి. కలిగి ఉన్నచో అట్టి ప్రసిద్ధములైన కార్యములు చేయగలిగిన వారైనా, అటువంటి పేరు పొందినటువంటి పనులను చేయగలిగేటువంటి వారైనా ఎవరికి చెప్తున్నారు, సరోజిని దేవి చెప్పేటువంటి మాటలను శ్రీ కనపర్తి వరలక్ష్మ గారు శారదలేఖం అనేటువంటి పేరుతో కల్పనతకు చెప్తుందన్నమాట. ఓకేనా. తర్వాత మీరు కాశీ రామేశ్వరాది పుణ్యయాత్రలు చేయతలచుదురు. కాశీ రామేశ్వరం పుణ్యయాత్ర చేయాలని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు, కానీ భూతదయ పశ్చాత్తాపముల చేతను జాతి మత భేదములు లేని విశ్వ మానవ భాతృత్వము, ప్రపంచ మానవ యొక్క సోదరభావము చేతను, నకల్మష హృదయము చేతను, అకల్మష అంటే కల్మషం లేనటువంటి మనసు చేతను మన తనుమనే పుణ్యక్షేత్రంలో చేసుకొని వచ్చును. మనము పవిత్రులుగా అవ్వాలంటే ఆ తీర్థయాత్ర చేయాల్సినటువంటి పని ఏమీ లేదు, మన యొక్క మనసుని పవిత్రంగా ఉంచుకుంటే చాలు. తీర్థయాత్ర చేసినటువంటి పుణ్యస్థలాన్ని దర్శించినటువంటి ప్రతిఫలం కూడా మనకి లభిస్తుందని చెప్పేసి అంటున్నారు. జీవితమే యాత్ర, మన యొక్క మనిషి జీవితమే ఒక యాత్ర లాంటిది. అన్నిటికినీ మనసే ప్రధానం. అన్నిటికీ కూడా ఏది మూలం అంటున్నాడు, మనసే. చిత్త సంస్కారం లేని మనశుద్ధి లేనటువంటి యాత్రల వల్ల, మంచి మనసు లేనటువంటి యాత్రల వలన ఫలము లేదు, ఫలితం అనేది ఏమీ అవసరం కూడా ఉండదు అంటున్నాడు. తోటి మానవుల అస్పృశ్యులుగా భావించడం తప్పు. మన తోటి మానవులను అస్పృశ్యులు అంటే అండరాని వారుగా, అంటచుకుంటే అంటాం కదా ఆర్టికల్ 17 ప్రకారం, అస్పృశ్యులుగా అండరాని వారుగా భావించడం అనేది తప్పు. మానవులందరూ ఒకటే అంతే కదా, జాతి మత కుల భేదాలు అనేటువంటి మనం ఏర్పరచుకునేవే కానీ భగవంతుని పుట్టించేటప్పుడు నువ్వు ఈ జాతి వాడు, నువ్వు ఈ కులం వాడు, నువ్వు ఈ మతం వాడు అని చెప్పి చెప్పాడు భగవంతుడు? చెప్పలేదు కదా. అందరిలో కూడా ఒకటే రక్తము, ఒకటే చీము, అన్నీ కూడా ఒకటే గాలి, ఇవన్నీ కూడా ఒకటే ప్రవహిస్తూ ఉంటాయి.
అలాంటప్పుడు మనసులో మనకి ఎందుకు ఈ భేదాలు అని చెప్పేసి అంటుంది. స్త్రీ ప్రేమకు స్థానము. స్త్రీ దేనికి స్థానము? ప్రేమకు స్థానము. ఓకే, నా ఇంతకు ఈరోజు పాఠాలు ముగిస్తున్నాను. మిగిలినది తర్వాత క్లాసులో చూద్దాం.